స్పీకర్ తమని మాట్లాడనియట్లేదంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలకు సిద్ధమైన నేపథ్యంలో మరోవైపు సభలో జరిగిన దూషణల పర్వంపై అధికార పక్షం కూడా న్యాయపరమైన చర్చకు సిద్ధమవుతోంది. ఇదే అంశంపై ఓపెన్ టాక్ లో మనతో మాట్లాడడానికి మాజీ కాంగ్రెస్ నాయకులు అదే విధంగా ప్రముఖ విశ్లేషకులు తులసిరెడ్డి గారు, వైసీపీ నుంచి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు, టీడీపీ నుంచి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, అదే విధంగా కాంగ్రెస్ నాయకులు బాలరాజు గారు లైవ్ లో ఉన్నారు. ముందుగా తులసిరెడ్డి గారు, చూస్తున్నాం దాదాపు అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉన్నాము. ఈరోజు తమని మాట్లాడనియట్లేదంటూ వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కాకుండా బయటే ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి కూడా పోతిరెడ్డిపాడు నుంచి పట్టిసీమ వరకు కూడా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇక ఇదే సమయంలో అధికార పక్షం కూడా వీళ్ళ మీద ఆ సభలో జరిగిన దూషణల పర్వం మీద న్యాయపరమైన చర్యకి సిద్ధమవుతోంది. ఎలా తీసుకుందాం అంటారు? ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అటు పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ మండలి కానీ ఇవన్నీ ప్రజాస్వామ్య దేవాలయాలు. దానికి ఆ శాంక్టిటీ ఉన్నంత వరకే ప్రజాస్వామ్యానికి విలువ. కాబట్టి ఆ పవిత్ర దేవాలయాలు బదులు వచ్చేసి ఒక యుద్ధభూమిగా లేకుంటే బూతుల పోటీలకు పెట్టిన వేదికలుగా ఆ విధంగా తయారు కావడం అనేది జనరల్గా మన అసెంబ్లీనే కాదు, మన ఇటీవల కేరళ కానీ అనేక తమిళనాడు కూడా అలా ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంది ఇది. కాబట్టి ఏ జరిగినా మొత్తం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం తగ్గిపోయే పరిస్థితి వస్తే అది ప్రమాదకరమైనటువంటి ఘటనలు. సరే, దీంట్లో ఎవరి పాత్ర ఎంత అనే దాన్ని మనము తలాపాపము తిలాపాపం తలాపిడికడని అందరికీ ఉంటుంది దీంట్లో. సరే, దాంట్లో స్పెసిఫిక్గా ఒకరినని కాదు, ఓవరాల్గా ఫస్ట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ప్రకారము ఆ అజెండా ప్రకారము ఏవే విషయాలు మాట్లాడాలా, ఎన్ని నిమిషాలు, ఆ డ్యూరేషన్ కూడా ఉంటుంది. కాబట్టి బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఆ నిర్ణయాలను కాస్త అటు ఇటుగా పాటిస్తే ఏ సమస్య ఉండదు. దాని ప్రకారంగా ఒక సబ్జెక్టు మీద ఎన్ని నిమిషాలు, దానికి ఒక గంట కేటాయించుంటారు. ఒక గంటకు వచ్చేసి ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా లేదు, ఇంకా ఎక్కువ కావాలన్నప్పుడే సమస్య. ఆ ఎక్కువ ఎప్పుడు అవసరం వస్తుంది? అనవసర విషయాలు మాట్లాడితే ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, వారు సబ్జెక్టు మీదనే మారుతారు, కాబట్టి దాని గురించి సమస్య ఉండదు. ఈయన సబ్జెక్టు డీవియేట్ అయిపోయినప్పుడు ఎక్కువ టైం కావాల్సి వస్తుంది. మనము చర్చలు చెప్పినట్టు ఒక గంట సేపు మాట్లాడాలంటే ప్రిపరేషన్ అవసరం లేదంట, అర్ధ గంట సేపు మాట్లాడాలంటే ఒకరోజు ప్రిపరేషన్ అవసరం, 5 నిమిషాలు మాట్లాడాలంటే వారం రోజులు ప్రిపరేషన్ అవసరం అంట. కాబట్టి సరుకు ఉంటే దానికి టైం అనేది యాక్చువల్గా తక్కువ టైంలోనే మాట్లాడచ్చు. సరుకు లేనప్పుడు, ప్రిపరేషన్ రాకుండా ఉన్నప్పుడు అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే సరే అప్పుడే సమస్య వచ్చేది. ఓవర్కి వచ్చేసి ప్రిపరేషన్ కాకుండా చేస్తూ ఉంటారు. దీనికి తోడు కొంత మీడియా పాత్ర కూడా ఎంత లేదన్నా మీడియా పాత్ర. ఎందుకంటే నేను రాష్ట్ర మెంబర్గా ఆర్యంలో ఉన్నాను, ఒక చర్చ మీద బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడి వచ్చిన పేరు మరుసటి రోజు పేరు మాత్రమే వస్తుంది. కానీ ఈ మధ్యలో ఏదన్నా ఆ 0 ఓవర్లోనో ఆ క్వశ్చన్ ఓవర్లోనో సమ్ చెమక్ వేసిన వాళ్ళది పతాక శీర్షికలో లేదంటే పాతరేస్తా అని తిట్టిన వాళ్ళని పతాక శీర్షికలో వస్తుంది. మళ్ళీ తర్వాత సాయంత్రం వరకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కనపడారు వాళ్ళు. ఆ 5 నిమిషాల్లో 10 నిమిషాలు వస్తారు, చెమక్ కొట్టి వెళ్ళిపోతారు. మరుసటి రోజు వచ్చేసి పతాక శీర్షికలు వస్తుంది. వీళ్ళు ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చొని ఓపికగా కూర్చొని పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పేరు మాత్రమే వస్తుంది. కాబట్టి ఇది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మంచో చెడ్డో ఒక ప్రచారం అనేది అనేది ఈ సక్రమంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ పద్ధతి మీద ఉండే వాళ్ళకు రాకు ఈవిలకు వస్తుంది కాబట్టి అది కూడా ఒకటి. ఇంకా మూడవది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఇతర పార్టీల వాళ్ళు లేకపోవడం కూడా, అంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మధ్యవర్తి కొంచెము ఒయామిడేగా పోయే వాళ్ళు కొంత ఉండాలా, కానీ ఇక్కడ ప్రతిపక్ష అధికార పార్టీ ప్రతిపక్షం రెండే ఉన్నాయి. బీజేపీ అంటే అధికార పార్టీ కింద లెక్క, మధ్యలో వేరే పార్టీలు అటు కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ మిగతా లోక్సత్తా కానీ వేరే పార్టీలు లేకపోవడం కూడా ఈ సమస్యను కొంత డైల్యూట్ చేసి కాంప్రమైజ్ చేసి లేకుండా పోయే అవకాశం వచ్చింది. తెలంగాణలో కొంచెము అసెంబ్లీకి కొంత అవకాశం, అన్ని పార్టీలకు కూడా అక్కడ అవకాశం. కాబట్టి ఇది ఓవరాల్గా ఇంకోటి ఏమంటే, స్పీకర్ గారు కూడా మనం ఎంత చెప్పినా ఆ న్యూట్రల్గా ఉండాల్సిన పోస్ట్ అయినప్పటికీ స్పీకర్ ఈనాడు కొడెల శివప్రసాద్ రావు కావచ్చు ఎవరైనా కావచ్చు, నేపథ్యం ఏమి, ఏదో ఒక పార్టీ సింబల్ మీద వస్తారు. జనరల్గా అధికార పార్టీ పరంగానే ఉంటారు కాబట్టి ఎంత వద్దన్నా ఎంత న్యూట్రల్గా ఉండాలనుకున్నా కానీ ఏదో ఒక సమయంలో ఆ
పార్టీ పరంగా ఆ నియోజకవర్గములో వేరే పార్టీతో పోటీ చేసి గెలిచింటాడు కాబట్టి తెలియకుండానే వస్తుంది కాబట్టి ఈ అనేక అంశాలు దృష్టిలో చూసుకోవాలి తర్వాత నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ సరే వ్యూహాత్మకంగా కొంచెం తప్పిదం చేసిందేమో అనిపిస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నా అసెంబ్లీలోనే పోరాడాలి తర్వాత బయట చేసి బయట చెప్పుకోవచ్చలా అసెంబ్లీలో మాట్లాడింది మాట్లాడి మీకు తక్కువ అవకాశం ఇస్తే బయట మాట్లాడడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీడియా ఉంది తర్వాత మీరు యాత్రలు చేయడానికి టైం తర్వాతనే చేసుకోవచ్చు కాబట్టి వ్యూహాత్మకంగా ఆ రోజు కొంత మేము ఇచ్చినంత వరకు స్పీకర్ అవిశ్వాస తీర్మానం కాలో చేసినంత వరకు రాము అని చెప్పేసి అది వ్యూహాత్మక తప్పిదమేమో అనిపిస్తుంది నాకు అంటే ఒక ఛాన్స్ను వాళ్ళంతా గోళ్ళు వదులుకున్నట్టు బయట చెప్పడానికి ఎలా ఉంది ఒకరు ఇవ్వాల్సిన అవసరం లేదు అది అసెంబ్లీలో మాట్లాడింది మాట్లాడి ఇదికుంటే మళ్ళీ బయట చెప్పచ్చు ప్రాజెక్టులు తిరగచ్చు అసెంబ్లీ అయిపోయిన తర్వాత అది కొంత వ్యూహాత్మకంగా వాళ్ళు కూడా తప్పిదం చేశారేమో అనిపిస్తూ ఉంది విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల పట్ల ఇంకొకటి తులసిరెడ్డి గారు చెప్పారు అవిశ్వాస తీర్మానం మీద చర్చ చేపట్టే వరకు కూడా మేము రాము అని మీరు అంటున్నారు అవిశ్వాస తీర్మానం కూడా మీరు ఒక పద్ధతి ప్రకారం ఇవ్వలేదు దానికి ఉన్న పద్ధతి ప్రకారం మీరు ఇవ్వలేదు అని చెప్పి యనమల రామకృష్ణుడు గారు నిన్న ప్రకటించారు ఎందుకు అవిశ్వాసం పెడుతున్నామా అనేది మీరు అవిశ్వాస తీర్మానంలో పేర్కొనలేదని ఆయన అన్నారు అంటే వాస్తవానికి మీ అవిశ్వాస తీర్మానం చెల్లదు అని కూడా ఆయన పరోక్షంగా చెప్పాడు అయినా కానీ మేము స్వీకరిస్తామని చెప్పి చెప్తున్నారు చాలా విషయాలు యనమల రామకృష్ణుడు గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు వాటిపైన మేము రూల్స్ ఇవి మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన కూడా తప్పుతూ ఉంటాడు అందుకని ఆయన దాంట్లో నిష్ణాతుడు అని చెప్పి అనుకోవడానికి లేదు మా పార్టీలో కూడా ఈ రూల్స్ వీటన్నిటిపైన కూడా బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఇవ్వడం జరిగింది నో కాన్ఫిడెన్స్ మోషన్ 8 నెలల కాలంలోనే స్పీకర్ పైన ఇచ్చేటువంటి పరిస్థితి రావడమే చాలా బాధాకరంగా ఉంది స్పీకర్ గారిని మేము కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి తోడ్పడినాం స్పీకర్ గారు ఎన్నికైన సందర్భంగా కూడా స్పీకర్ని అభినందించడం స్పీకర్ గారు సక్సెస్ కావాలనేటువంటి అభిప్రాయాన్ని మేము కూడా వ్యక్తం చేయడం జరిగింది అయితే స్పీకర్ గారు అధికార పక్షం యొక్క ఒత్తిళ్లకు తలగ్గుతున్నాడు అనేటువంటిది చాలా సందర్భాల్లో అర్థమవుతోంది ఎందుకంటే ఓపెన్గా వాళ్ళు ఎమ్మెల్యేస్ వాళ్ళు మాట్లాడేది కూడా అసెంబ్లీలో వింటూ ఉంటాం స్పీకర్ గారు ఈరోజు కొంత మీ వైపు ఉన్నాడు కదా మా వాళ్ళు పిలిపించి మాట్లాడారు ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతుంటారు స్పీకర్ పైన కూడా కొంత ఒత్తిడి ఉన్న మాట వస్తుంది స్పీకరు న్యూట్రల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మాకంటే కూడా అధికార పక్షాన్నే తప్పులు చేసినప్పుడు వాళ్ళపైన నొక్కి చెప్పడము వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా అవసరం వాళ్ళని ఎప్పుడైతే కంట్రోల్ చేస్తాడో అప్పుడు మేము కూడా స్పీకర్ పట్ల గౌరవంతో మేము కూడా కంట్రోల్ కావడానికి కూడా అవకాశం ఉంది అయితే ఈ సందర్భంగా ఏమంటే ఆ ప్రతిపక్ష నాయకుడిని పదే పదే అవమానించడం అనేటువంటిదే ఈరోజు మా తీవ్రమైన అసంతృప్తికి కారణం ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడమని అవకాశం ఇచ్చి ఆయన లేచి నిలబడిన ఒక నిమిషంలోనే ఒక మినిస్టర్ మామూలు మినిస్టరో లేకపోతే ఈవెన్ కొంత సీనియర్ ఎమ్మెల్యేస్ అడిగిన వెంటనే అది కట్ చేసి వాళ్ళకి ఇవ్వడము ఇవన్నీ కూడా మాకు ఆగ్రహానికి కారణం అదేవిధంగా అంత ముందు రోజు కూడా సీఎం గారి స్పీచ్ చాలా దారుణమైనటువంటి స్పీచ్ ఎంతో అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ అంతు చూస్తా చేతులు వేళ్ళు చూపించి చెప్పడము ఇవన్నీ కూడా ఈరోజు ఈ మొత్తం ఈ ఉద్రిక్తత ఏర్పడడానికి కూడా ఆయన స్పీచ్ కూడా ఈరోజు ప్రధానంగా దోహదం చేసిందనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం ఈరోజు చాలా సందర్భాల్లో స్పీకర్ గారు ఇంతకుముందు రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మీరు ఇది మాట్లాడకూడదని చెప్పాడు మన జగన్ గారు చెప్పారు అప్పుడప్పుడు ఆ విధంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే పార్లమెంట్లో మొన్ననే ఒక వారం రోజుల క్రితం ఒక రూలింగ్ స్పష్టంగా ఇచ్చినారు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినంత వరకు సభ్యులకు వివిధ అంశాలపైన మాట్లాడే స్వేచ్ఛ ఉందని చెప్పి ఆ రోజు జగన్ గారు కూడా అచ్చం బడ్జెట్కి లోబడే మాట్లాడుతూ ఉన్నాడు బడ్జెట్లో ప్రధానమైనటువంటి అంశంగా పొందుపరిచిన రైతుల రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆ సందర్భంలో ఆయన్ని కట్ చేసి ఇంకొకరికి 2-3 సార్లు ఇవ్వడం తర్వాత ఇది మీరు మాట్లాడొద్దని చెప్పి స్పీకర్ గారు వారించడము ఇవన్నీ కూడా ఈరోజు మా అసంతృప్తికి కారణం అందుకనే మేము కోరేది ఏమంటే చాలా సందర్భాల్లో సభ ఆర్డర్లో లేనప్పుడు స్పీకర్ గారు దాన్ని ఆర్డర్లో తెచ్చే వరకు వేచి చూడకుండా విచ్చలవిడిగా అధికార పార్టీ వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు వాళ్ళైనా మాట్లాడేటప్పుడు మేము ప్రొటెస్ట్ తెలుపుతూ ఉంటాం అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతున్నవి చెప్తూ ఉంటే కింద నుంచి మాకు చాలా ఫోన్స్ వస్తుంటాయి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు
వ్యక్తిగత విమర్శలకు పాల్పడతా ఉన్నారు వాళ్ళు విధానాల పరంగా లేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఏం చేయబోతోంది మేము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పేటువంటి పద్ధతిలో కాకుండా జగన్ గారిని జగన్ గారి అమ్మని జగన్ గారి మా పార్టీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని వాళ్ళందరిని కూడా ఈ అసభ్యకరంగా మాట్లాడడం వాళ్ళని నిందించడము ఇవన్నీ కూడా ఈరోజు టెన్షన్స్ కారణమవుతున్నాయి స్పీకర్ గారు సభ ఆర్డర్లో లేనప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు దీన్ని పదే పదే మేము అబ్జెక్ట్ చేసాం మన పట్టిసీమ గురించి మాట్లాడేటప్పుడు కూడా నేను లేచి నిలబడగానే 5 నిమిషాలు అన్నారు అయితే సమయం ఆ తర్వాత ఇచ్చారనుకో కానీ మేము కోరేది ఏమంటే మా రెండో సభ్యుడికి కూడా 5 నిమిషాలు కూడా ఇవ్వలే కానీ దాని తర్వాత పట్టిసీమ ముఖ్యమైన సబ్జెక్ట్ అనుకున్నాం మా ప్రతిపక్ష నాయకుడు కూడా దానిపైన 2.5 గంటలైనా మాట్లాడాలన్నారు కానీ మాకు 5 నిమిషాలు 10 నిమిషాలు ముగించిన తర్వాత అది ఎంతసేపు పోయింది అది అది ఆయన ముఖ్యమంత్రి గారు ఒక పేపరు ఇది చూపిస్తే సాక్షులు వచ్చిన ఒక ఐటమ్ చూపిస్తే దాని మీద 2 గంటల పైన చర్చ జరిగినట్టు నాకు తెలుసు మరి అంత చర్చ వృత్తా చేయడం మొదలు అసలైన సబ్జెక్ట్ పైన అవసరమైన సమయం ఇస్తే ఇట్లాంటివి తప్పుదారి పట్టకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకనే తర్వాత దీనికి సంబంధించి కూడా వ్యూహాత్మకంగా తప్పిదమంటున్నారు తులసిరెడ్డి గారు కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి జనంలో కూడా కొంతమంది ఇంటలెక్చువల్స్ కానీ మా పార్టీ దాన్ని బాగా కులంకుషంగా చర్చించింది స్పీకర్ వ్యవహరించిన తీరు పట్ల అవిశ్వాసం అంగీకరించే వరకు కూడా దీన్ని కొనసాగించాలనేటువంటిది మేమంతా కూడా డెమోక్రటిక్గా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకున్నాం దానివల్ల కూడా స్పీకర్ భవిష్యత్తులో ఇలాంటి వైఖరి ప్రతిపక్ష నాయకుడి పట్ల మరింత ఆయన ముఖ్యమంత్రితో సమానంగా ప్రతిపక్ష నాయకుడిని కూడా గౌరవించాలా ఆయన కూడా ఆదరించాలనేటువంటి దాన్ని తీసుకురావడానికి మేము ఇదంతా కూడా చేస్తాం ఓకే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి టీడీపీ నుంచి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు శ్రావణ్ కుమార్ గారు నమస్కారం చెప్పండి ఈరోజు స్పీకర్ వైఖరి కూడా నమస్కారం చెప్పండి శ్రావణ్ కుమార్ గారు స్పీకర్ వైఖరిని కూడా వైసీపీ నా ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు ముఖ్యంగా వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోవడానికి సంబంధించి వాళ్ళు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు దీన్ని మీరు ఎలా తీసుకుంటారు మొట్టమొదటిగా మన తులసిరెడ్డి గారు చెప్పినట్టు బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరిగింది ఆ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో ఏ పార్టీకి ఎంత సమయం కేటాయిస్తారు ఏ అంశానికి ఎంత సమయం కేటాయిస్తారు అనే అంశాల మీద పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చారు వచ్చిన తర్వాత అంశాన్ని బట్టి కాకుండా నేను ఇప్పుడు 2.5 గంటలు పెట్టాల్సింది నేను కూడా మైక్ వాసిందే అనే వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేయడం వల్ల వచ్చిన సమస్యలు ఇవి ఎందుకంటే ఇప్పుడు ఆ అంశము దాని యొక్క ప్రాముఖ్యతను బట్టి మరి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మీరు చర్చించుకొని యాజ్ ఎ అపోజిషన్ లీడర్ లేదా ఆ కమిటీకి హాజరైన వ్యక్తులు నిర్ణయించుకోవాల్సింది కాకుండా ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ వచ్చి నేను ఈ విషయం మీద 2.5 గంటలు మాట్లాడతానంటే అది ఎలా ఇస్తాము అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క వ్యక్తి మాట్లాడటానికి అవకాశం ఇచ్చినప్పుడు దానికే పరిమితం కాకుండా ఇది ఒక ధర్నా చౌక్ లాగా ప్రతి చిన్న అంశానికి కూడా తీసుకొచ్చి వారి నాయకుడు ప్రతిపక్ష నాయకుడు వీళ్ళందరినీ ముందుకు నెట్టడం వీళ్ళు వెళ్ళి అక్కడ డిమాండ్ ఎంతసేపు ఈ ఇందిరా పార్క్ ముందు ధర్నాలు చేస్తున్నట్టు లేకపోతే కలెక్టరేట్ ముందు ధర్నాలు చేస్తున్నట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు ఆ ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అది మరి చాలా పాపం వీళ్ళలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలో కూడా చాలామందికి అది ఇష్టం ఉండట్లా కావాలని వెళ్ళండి వెళ్ళండి అని ముందుకు పంపిస్తూ ఉన్నారు నిమిషాలకు కానీ చాలా మంది వెళ్ళట్లేదు అక్కడికి సో ఈ రకంగా ఏమవుతుందంటే అది అసెంబ్లీలాగా ఆలోచన చేయకుండా కేవలం మనం ప్రతిపక్షంగా నాయకులుగా ఉన్నాము ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్నాం కాబట్టి మనం మన పని ఏంటంటే ఎవరి మీదైనా సరే చేయాలని ఎవరి మీదైనా సరే డౌన్ డౌనో లేకపోతే జిందాబాదో ఏదో ఒకటి మాట్లాడాలని ఒక ఆలోచన కలిగి ఉండటం ఇంకోటి ఏంటంటే స్పీకర్ గారి గురించి వాళ్ళు చెబుతున్నారు కానీ మాకు ఏమనిపిస్తుందంటే వాళ్ళకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అనే ఒక ఆలోచన మాకు కనిపిస్తాను ఎందుకంటే అడిగినప్పుడల్లా ఇచ్చి ఏ అంశం మీద ఏ అంశం మీద ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి ఆయన ముందు ఆయన పోడియం ముందుకెళ్ళి గొడవ చేయటం మూలంగా ఆయన కూడా ఈల్డ్ అవుతాం కొంత చట్ట అంటే ఎంతవరకు సమయం కేటాయించారో అంత మేరకు కాకుండా అదనంగా ఇవ్వాల్సి రావటం అనేది మాకు కూడా అనిపిస్తూ ఉంది ఓకే ఇక బాలరాజు గారు
బాలరాజ్ గారు నమస్కారం అండి. చెప్పండి బాలరాజ్ గారు, మనం చూస్తున్నాం అసెంబ్లీలో జరిగే పరిణామాలు ఇట అధికార పక్షం అదే విధంగా ప్రతిపక్షం ముఖ్యంగా స్పీకర్ సమయం ఇవ్వట్లేదని అనేది ప్రతిపక్షం తీవ్రంగా ఆరోపిస్తుంది. దీనికి నిరసనగానే వాళ్ళు అసెంబ్లీని బైకట్ చేసి బయట ఈ రోజు మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. మరోవైపు అధికార పక్షం కూడా ప్రతిపక్ష సభ్యుల తీరుకు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యకు కూడా సిద్ధమవుతోంది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? సాధారణంగా శాసనసభ అనేది సభాధ్యక్షుల వారి పరిధిలో ఉండే ఒక రాజ్యాంగబద్ధమైన అంశం. అది పార్టీలుగా ఎన్నికైనప్పటికీ కూడా శాసనసభ స్పీకర్గా ఎన్నికైన తర్వాత పార్టీలకు అతీతంగా వారు నడుచుకోవాలి, తీర్పు ఇవ్వాలి, సభను నడిపించాలి. సభ్యులు అనేక రకాలైన అభిప్రాయాలు కలిగిన సభ్యులు వస్తుంటారు శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ. అందరి అభిప్రాయాలు ఒకేలాగా ఉండవు, కొత్త వారు వస్తుంటారు. ఒక అంటే సలహా మాదిరిగా ఆయన తాలూకా సభాపతి తాలూకా రూలింగ్ కానీ విధానాలు కానీ, ఇప్పుడు వారు తెలుగుదేశం వారు చెప్పినటువంటి సందర్భాలు కానీ వైసీపీ పార్టీ చెప్పిన సందర్భాలు కానీ అంటే ప్రజలకు సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మేము ప్రశ్నించాము, మాకు సరైన సమాధానం లేక నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పేటువంటి పరిస్థితి వైసీపీ పార్టీలో లేదు. అలాగే మేము ఇదిగో ఖచ్చితమైనటువంటి ఆధారాలతో ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నాము, మీరు అంటే మేము చెప్పే శక్తి అధికార పక్షం వైపు లేదు. చిన్న చిన్న సమస్యలు మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు కాబట్టి, దూషిస్తున్నారు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం. లేదు మీరేదో బయట ఇందిరా పార్కులోనో లేకపోతే పబ్లిక్ మీటింగ్లోనో మాట్లాడిన తీరులో మాట్లాడుతున్నారు కాబట్టి మాకు స్పీకర్ అలా వ్యవహరిస్తున్నారని వారు మాట్లాడే ధోరణి అంటే బాధ్యతారాహిత్యంగా మనకు ప్రజల పట్ల మనకు నిబద్ధత లేదనేది, రాష్ట్రం పట్ల అభివృద్ధి పట్ల నిబద్ధత లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైనప్పటికీ కూడా శాసనసభ స్పీకర్ గారు బాధ్యత తీసుకొని ఈ సమస్యని పరిష్కరించేటువంటి బాధ్యత వారిది. గతంలో కూడా అనేకమైన సమస్యలు, ఇంతకన్నా జటిలమైన సమస్యలు, గత ఉమ్మడి రాష్ట్రంలో తలెత్తిన అంశాల కన్నా గతంలో ఎప్పుడూ అటువంటి తీవ్రమైన అంశాలు వచ్చాయని నేను భావించడం లేదు, భవిష్యత్తులో కూడా వస్తాయని కూడా నేను భావించడం లేదు. ఒకవైపున ఎంఐఎం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, టీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం కానీ, వామపక్షాలు కానీ అనేకమైన సమస్యల మీద మరి 6 నెలల సకల జనుల సమ్మె కానీ, లేదు అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత సమస్య కానీ, తెలంగాణ ఏజిటేషన్స్ కానీ, ఇవన్నీ కూడా శాసనసభలో చాలా గౌరవప్రదంగా చర్చించుకున్నాం, ఆరోగ్యవంతంగా చర్చించుకున్నాం. వాటినన్నింటినీ కూడా అనేకమైన సమస్యలు అందరినీ కోఆర్డినేట్ చేయాల్సినటువంటి బాధ్యత మరి శాసనసభ సభాపతి గారి మీద ఉన్నది. ఖచ్చితంగా వారు బాధ్యత తీసుకోవాలి. ఇది చరిత్రగా మిగిలిపోకూడదు. ఏకపక్షంగా ఒకే పక్షము, ఒకే రాజకీయ పార్టీ శాసనసభ నడిపించారు అనేటటువంటి పరిస్థితులు భవిష్యత్తు తరాలకి ఆ మెసేజ్ పోకూడదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఒక పక్షం ఉంది, మూడవ పక్షంగా ఉన్నది. మరి అక్కడ కేంద్రంలోనేమో వైసీపీ పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు, నేను భావించడం లేదు, మేము అనుకోవటం లేదు. అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు మనం శాసనసభలో చూస్తున్నాం, వారి మాటల్లో కానీ, వారి ప్రసంగాల్లో కానీ, వారి తీర్థంలో. కాబట్టి ఇప్పటికైనా ఒక పక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తారో, చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తారో, జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తారో తెలియదు. కానీ మరి వైసీపీ పార్టీ కూడా శాసనసభలోకి వచ్చి మరి వారు వాదోపవాదాలు ఇక్కడ చేసుకుంటే మంచిది అనేటటువంటిది తప్పకుండా చేయొచ్చు. మీరు పట్టిసాం మీద పాదయాత్ర చేయొచ్చు, బస్సు యాత్ర చేయొచ్చు, పోతిరెడ్డిపాడు మీద పాదయాత్ర చేయొచ్చు, పోలవరం మీద పాదయాత్ర చేయొచ్చు, లేకపోతే ఈ గిరిజన ప్రాంతాల సమస్యల మీద, పేదవారి సమస్యల మీద అనేకమైన సమస్యలు ఉన్నాయి. మీరు ఇటువంటి సమస్యలన్నీ కూడా 9 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క హౌసింగ్ గృహ నిర్మాణానికి సంబంధించి ఒక్క హౌసింగ్ బిల్లు కానీ, కట్టినటువంటి వాటికి కానీ, కొత్త వాటికి కానీ, ప్రజా సమస్యల విషయానికి వస్తే ఇటువంటివన్నీ కూడా పక్కకు పోయేటువంటి ప్రమాదం ఉంది. లేదు రానున్నటువంటి సమ్మర్ వస్తుంది, ఇప్పటికే 40 డిగ్రీలకి చేరినటువంటి పరిస్థితులు చూస్తున్నాం, తాగునీటి ఎద్దడి వచ్చేటువంటి ప్రమాదం ఉంది, లేదనుకుంటే మీకు రిజర్వాయర్లు ఎండిపోయేటువంటి ప్రమాదం, ఇటువంటి జట్లమైనటువంటి సమస్యలు, అనేకమైన ప్రజా సమస్యలు అన్నీ కూడా పక్కకు పోయేటువంటి ప్రమాదం ఉంది. ఒక మీరు సలహాల మాదిరిగా, సూచనల మాదిరిగా ఒక డైరెక్టు స్పోర్టివ్నెస్తో మీరు సలహాలు ఇచ్చి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ వాదోపవాదాలకు పోయి, నిన్న అగ్రికల్చర్ మీద చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చూసాం మనం,
ఏకపక్షంగా పోయింది. ఆ మెసేజ్ అనేటటువంటిది వారు ఏం చెప్పాలనుకుంటున్నారో అది దాన్ని అవేదికగా వాడుకునేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి బయటనే అదే చెప్తున్నారు, శాసనసభలోనే అదేనే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ మీటింగ్లోనే అదే చెప్తున్నారు. కాబట్టి దానికి మంచి సలహాలు సూచనలు మీకు ఏదైతే మొన్న హుద్హుద్ తుఫాన్లో నష్టపోయిన రైతాంగం ఉన్నారు, ఇన్పుట్ సబ్సిడీ ఉంది, రానున్నటువంటి వ్యవసాయ సీజన్కి విత్తనాలు అందుబాటులోకి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా పక్కకు పోయేటువంటి ప్రమాదం ఉంది. హుద్హుద్ తుఫాన్లో మీరు చెప్పినట్టుగా మీరు ఒకసారి వెరిఫై చేయండి ఎవరికైతే నష్టపరిహారం ఇచ్చారో, ఆ రైతాంగం ఎవరైతే మీరు ఇవాళ మాకు నిజమైనటువంటి రైతులు నష్టపోయినటువంటి వారు నష్టపరిహారం అందటం లేదని బాధపడుతున్నారో, ఇటువంటివన్నీ కూడా ప్రజా సమస్యలు పక్కకు పోయే ప్రమాదం ఉంది. స్పీకర్ గారు దీనికి బాధ్యత తీసుకోవాలి. గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన శాసనసభ సమావేశాల కన్నా జటిలమైన సమస్య ఇది నేను భావించడం లేదు. గతంలో అంత పెద్ద సమస్య ఉన్నా కూడా ఎంఐఎం పార్టీ కానీ లేకపోతే అక్కడ టీఆర్ఎస్ కానీ ఏ విధమైనటువంటి సమస్యలు లేవనెత్తారు, ఎటువంటి ఇష్యూస్ లేవనెత్తలేదు మీరు చూశారు ఎంత వేడివేడిగా చర్చ అనేది. అటువంటివి కూడా చాలా సామరస్యంగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో వాటిని మనం పరిష్కారం చేసుకున్నాం. దీన్ని సమన్వయపరిచి స్పీకర్ గారి చొరవ తీసుకొని లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సలహా ఇస్తారా, సాధారణంగా ఎవరు అధికారంలో ఉంటే వారి సలహాలు సూచనలు వినడం అనేది సభాపతికి ఒక ఆనవాయితీగా వస్తున్నది. అటువంటివి ఏమైనా సలహాలు తీసుకొని ఖచ్చితంగా వైసీపీ పార్టీని కూడా మీరు శాసనసభలోకి రమ్మని చెప్పి అక్కడ చర్చలో పాల్గొని ప్రజా సమస్యల మీద వారు కూడా సూచనలు సలహాలు డిమాండ్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తాను. చెప్పండి తులసిరెడ్డి గారు. ఇప్పుడు ప్రతి అంశానికి ముఖ్యమైన అంశం ఏంటంటే మనం చర్చించడానికి అసెంబ్లీకి ఎన్నికలు కాబడ్డాం. హలో చెప్పండి శ్రావణ్ గారు. హలో శ్రావణ్ గారు చెప్పండి. ప్రజా సమస్యల మీద చర్చ జరపడానికి ప్రభుత్వం తరంగిపున ఏదైనా లోపాలు జరిగితే ఎత్తి చూపించడానికి, లేకపోతే ఇది మేము చేసిన విధానం ఇది కరెక్టు మీరు ఎత్తి చూపిస్తున్నది కరెక్ట్ కాదు అనే విషయాల్ని చర్చించడానికి మమ్మల్ని అసెంబ్లీకి పంపించారు. అసెంబ్లీకి పంపిస్తే మేము ఇక్కడ కాదు బయట తెలుసుకుంటాము బయట మాట్లాడతామనే ఆలోచన విధానం కరెక్ట్ కాదు. ఇక్కడ సస్పెండ్ చేసింది 8 మంది సభ్యులను, అయితే మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఆ సభ్యుల యొక్క ప్రవర్తన బాగాలేదని మీరు అంటున్నారు, కానీ ఇదిగో ఈ సందర్భంలో ఇలా ప్రవర్తించారు, లేకపోతే మీరు ఈ రకమైన తప్పు ఆలోచన చేయటం వల్ల మాకు ఈ రకమైన నష్టం జరిగింది, మేము మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి, మేము మాట్లాడతామని ఫోర్ ఆఫ్ ది అసెంబ్లీలోనే డిస్కస్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ ఏమంటే సమస్యల పట్ల చిత్తశుద్ధి కంటే కూడా మా వ్యక్తిగత ప్రతిష్టలే ముఖ్యం, మేము చెప్పిందే జరగాలనే ఆలోచన విధానం రావడం వల్ల జరిగింది. ఓకే శ్రావణ్ గారు, అంటే కూడా ముఖ్యంగా కొద్దిమంది సభ్యులు మాత్రమే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. వైసీపీలో కూడా కొద్దిమంది సభ్యులు మాత్రమే ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఎక్కువ మంది లేరు. శ్రావణ్ గారు మీరు లైవ్ లోనే ఉండండి. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి. మేము అన్న మాటే నడవాలి, మా ఇష్టం వచ్చినట్టు సభ జరగాలి అన్న ఉద్దేశంతో మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. సమస్యల గురించి చర్చలు అక్కడ జరపడానికి అసెంబ్లీకి వస్తారు, కానీ మీరు మీ పంతం నెగ్గించుకోవడానికి ఇలా ప్రవర్తిస్తున్నారు. అది కూడా కొద్దిమంది సభ్యులు మాత్రమే అలా ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ఇది ఇష్టం లేదు అని అంటున్నారు శ్రావణ్ గారు. శ్రావణ్ గారు చెప్పినట్టుగా మేము అధికార పక్షంలో కూడా అందరూ అట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పడంలో కొంతమందే ఉన్నారు. కానీ ఈ సందర్భంగా చెప్పేదంటే అధికార పార్టీకి ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని గుర్తించడమే లేదు. అదే సార్, ఈవెన్ అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా చాలా ముఖ్య విభజన తర్వాత చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి, తీవ్రమైన సమస్యలు. ఈవెన్ రాజధాని సమస్య కానీ లేకపోతే స్పెషల్ స్టేటస్ సమస్య కానీ ఇతర ఏ అంశాల్లో కూడా ప్రతిపక్ష పార్టీని గుర్తించడంలో, ప్రతిపక్ష పార్టీని ఎక్కడ కూడా కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేయడంలో మేమే కాదు, ఇంకా ఇతర పార్టీలు, వామపక్ష పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇతర ఏ విషయంలో కూడా ఎవరిని సంప్రదించకుండా కేవలం 5 లక్షలు వాళ్ళకి ఓట్లు ఎక్కువ వచ్చాయి అంత మాత్రాన మొత్తం మేమే ఏకపక్షంగా పోతాం అనేటువంటి పద్ధతులు పోతున్నారు. అసెంబ్లీకి సంబంధించి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని గుర్తించలే, ప్రతిపక్షాన్ని మేము చాలా సమస్యలు లేవదీసే ప్రయత్నం చేసినాం. ప్రజాప్రాతి ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశాలను, అంగన్వాడి సమస్య కానీ లేకపోతే ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కానీ, తర్వాత ఈ కరువు సమస్య కానీ, వీటన్నిటినీ లేవనెత్తినాం. వాటిపైన మేము వాయిదా తీర్మానాలు ఇచ్చినాం. తర్వాత ప్రతి సందర్భంలో కూడా ప్రజా సమస్యలు లేవనెత్తడానికి మా ప్రయత్నం చేసాం, ప్రజల దృష్టి తీసుకెళ్ళి అట్లనే ప్రభుత్వం కూడా వాటిపైన ఆలోచించాలనేటువంటి వైపుగా కొంత ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవమే. కానీ వీళ్ళకి అసలు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందని, ఎందుకంటే ఇప్పుడు మేము బయటికి వెళ్ళాం, బయటికి వెళ్ళిన తర్వాత పత్రికలు చూస్తున్నాం,
మూడ్ బెల్స్ కొట్టినా కూడా కోరం రావటం లేదని నాకు మొన్న ఎవరో చెప్తాను అసెంబ్లీకి పోతే చెప్తాను 19 మంది కరువుపైన చర్చకు హాజరైన కరువు ఇంత తీవ్రమైన సమస్య కరువుపైన మేమే నోటీస్ కూడా ఇచ్చింది నా పేరుపైన ఇచ్చారు అదేదో మా రామచంద్ర రెడ్డి గారు శ్రీకాంత్ గారు మా జిల్లా చాంద్ భాష గారు మేమంతా ఇచ్చాం కానీ మేము ఎంత పట్టుబడినప్పుడు మాకు అవకాశం రాలే ఇప్పుడు వచ్చిన తర్వాత కరువు తీవ్రమైన సమస్య 19 మంది ఉన్నారు చర్చ కరువు అంత తీవ్రత ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం ఉంటే ఉపన్యాసం తప్ప అన్ని విధాలు ఆదుకుంటాం డబ్బులు కొదవలేదు అన్ని చెప్పడం తప్ప చివరికి బూడిద విదిల్చడం జరిగింది మేము లేకపోవడం వల్ల నష్టం ఎంత జరిగింది ప్రజలకు అనేటువంటిది ఈరోజు వాళ్ళకి చర్చ మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు అసలు హాజరు కావడం లేదు వాళ్ళు రోజు కూడా అసలు కళా విహీనమైపోయింది అసెంబ్లీ అంతా కూడా ఈరోజు ప్రతిపక్షం లేకపోవడం వల్ల ఎందుకంటే ఉన్న అధికార పక్షం వాళ్ళకి ఈరోజు అదొక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మీటింగ్స్ మా తయారైపోయి ఊరికే వందిమాగదల మాదిరి ముఖ్యమంత్రిని కీర్తించడానికే సమయమంతా వృత్తా చేస్తున్నారు తప్ప ఇప్పుడు కూడా ప్రతిపక్షాన్ని పిలవాలా మాట్లాడాలా అనేటువంటిది వాళ్ళకి ఏ కోసన కూడా లేదు ప్రతిపక్షాన్ని అవమానపరచాలా ప్రతిపక్షాన్ని గుర్తించకూడదు అనేటువంటి ఒక పెత్తందరి మనస్తత్వంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతూ ఉన్నారు అదేవిధంగా చంద్ర సమయం గురించి చెప్తా ఉన్నారు మన శ్రావణ్ గారు శ్రావణ్ గారు చెప్పినట్టు సమయం అందరూ పాటించాల్సింది కానీ ముఖ్యమంత్రి గారు మేమున్న ఆ 3-4 రోజుల్లోనే ఒక్కొక్కసారి 2 గంటలు గంటన్నర అంతా ఏమీ విషయం లేకుండానే తనను తాను పొగుడుకోవడానికి తన పరిపాలన గురించి గొప్పలు చెప్పుకోవడానికే గంటలు గంటలు సమయం వేస్ట్ చేస్తూ ఉన్నారు మరి అదే ప్రతిపక్షానికి వచ్చేటప్పుడు రీజనబుల్గా అసలు ప్రజా సమస్యలు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా మాకు మైక్ నొక్కేస్తూ ఉన్నారు అందుకనే చాలామందికి అవకాశం రావడం సమయం వృథా అవుతా ఉంది అనేటువంటిది మేము చెప్తాను యాక్చువల్గా వృథా అయ్యేటువంటి సమయాన్ని సరిగా ఇవ్వగలిగితే ఈరోజు శ్రావణ్ గారు ఒక్కటే నేను అడుగుతున్నా బడ్జెట్ సంబంధించి చర్చ 4 రోజులు అనుకున్నాం ఒక్క రోజుకు మాత్రమే పరిమితం కావడానికి ప్రధానమైనటువంటి బాధ్యత మీదే తర్వాత దాంట్లో కూడా బడ్జెట్ పైన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి చివరి రోజు అవకాశం వస్తుంది ఎంత ప్రయత్నం చేసినా కూడా బడ్జెట్ పైన ప్రతిపక్ష నాయకుని నోరు నొక్కేటువంటి ఒక కుట్ర దీంట్లో కనపడుతుంది ఏదో పద్ధతిలో సభను వాయిదా వేయచ్చు లేకపోతే అనవసరమైన విషయాలు మాట్లాడడం ప్రొవోకేటివ్గా మాట్లాడడం మంత్రుల వల్లంతా మేము కూడా ఇప్పుడు ఇది పవిత్రత ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నట్టుగా శాసనసభ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందరం హుందాగా వ్యవహరిద్దాం ముఖ్యంగా స్పీకర్ గారు మరింత బాధ్యత తీసుకోవాలా అధికార పక్షంగా మీరు సభానాయకులు ఉన్నటువంటి మీరు మరింత హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా దాని తగ్గట్టుగా రెస్పాండ్ అవుతాం అప్పుడు తప్పనిసరిగా మా గొంతు నొక్కేసి మేము ఎట్లా ఉరికే ఉంటాం ప్రజల సమస్య చర్చించాలంటే మనలో కొంతమంది సభ్యులు అదుపు తప్పి మాట్లాడటం ఇది సందర్భం రెండు పక్షాల్లో కూడా ఉంది అంటున్నారు శ్రావణ్ గారు మాట్లాడుతున్నారు కొంతమంది రెండు పక్షాల్లో కూడా ఈ పరిస్థితి ఉందని అంటున్నారు శ్రావణ్ గారు అది నేను అనేది ఏంటంటే కొద్దిమంది నేను 5-6 వైసీపీలో ఉన్నారు ఒకళ్ళో ఇద్దరో తెలుగుదేశంలో ఉన్నారు అది ఎప్పుడు అవుతుందంటే అవతల వాళ్ళు కవింపు చర్యల వల్ల వీళ్ళు మాట్లాడుతున్నారు లేకపోతే వీళ్ళు అసలు మాట్లాడే అవకాశమే లేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వారికి ఎక్కువ అవకాశం ఉంది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మంత్రుల వరకే మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మేజర్గా మనం అపోజిషన్ లేకపోతే ఖచ్చితంగా అసలు ప్రజాస్వామ్యంలో కానీ ఎందులోనైనా సరే అపోజిషన్ లేకపోతే రాట్ ఎలా తేలుతాం మనం ఖచ్చితంగా స్వామి వివేకానంద చెప్పినట్టు నీరుని ఆపినప్పుడే దానిలో ఉన్న శక్తి బయటకు వస్తుంది ఆటోమేటిక్గా అపోజిషన్ ఉంటేనే మాకున్న ప్రతిభ కానీ మేము చేసే విధానాల్లో మంచి చెడులు కానీ బయటకు వస్తాయి స్పష్టంగా మేము ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది అపోజిషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే కానీ అపోజిషన్ నాయకుడు యొక్క ఆలోచన ధోరణి ప్రకారమే అవుసు నడవాలని కానీ అపోజిషన్ నాయకుడు ఏది పట్టుబడితే అదే జరగాలనే ఒక ఆలోచన విధానం వల్ల వస్తున్న సమస్య తప్ప వేరే సమస్య కాదు శ్రావణ్ గారు తులసిరెడ్డి గారు చెప్పండి విశ్వేశ్వరరెడ్డి గారు ఒక పాయింట్ వ్యాలిడ్ పాయింట్ అది బయట కానీ లోపల కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న అధికార పక్షం ప్రతిపక్షాలని గుర్తించడమే లేదు పూర్తిగా ఒక అంటే వాళ్ళ ధోరణిలోనే వెళ్ళిపోతుంది ప్రతిపక్షాలు ఉన్నాయి అనేది గుర్తించట్లేదు అనేక సమస్యలు లేవనెత్తిన ఇంతకుముందు చెప్పారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ లేదా సాగునీటి ప్రాజెక్ట్స్కి సంబంధించి కానీ పట్టిసీమకు సంబంధించి కానీ రుణమాఫీకి సంబంధించి కానీ కరువుకి సంబంధించి అనేక అంశాలు లేవనెత్తినా కానీ ప్రతిపక్షాలను అసలు గుర్తించట్లేదు అని అనేది విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా చెప్పండి ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు మాట్లాడినాక మీ దగ్గరికి వస్తా శ్రావణ్ గారు రాష్ట్రంలో నిజంగా ఆ పరిస్థితి ఉందా ఒకవేళ ఉంటే అది నియంతృత్వమే కాదంటారు ఇప్పుడు అనేక సమస్యలు ఉంటాయి
ప్రతి సమస్య ప్రతి అంశానికి కూడా పాజిటివ్ పాయింట్స్ నెగటివ్ పాయింట్స్ ఉంటాయి, మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. నేచురల్గా ఏమి అధికార పక్షానికి పాజిటివ్ పాయింట్స్ చెప్పుకునే అవకాశం ఉంటుంది, ప్రతిపక్ష పార్టీకి నెగిటివ్ పాయింట్స్ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఇది శాసనసభ లోపల ఉంటుంది, శాసనసభ బయట ఉంటుంది. కేవలం శాసనసభలోనే కదా, శాసనసభ బయట శాసనసభలో ప్రధానంగా అది ఒక పవిత్ర దేవాలయంగా శంకులోభ చరిత్రమైనట్టు ఏదైనా సరే చట్టం ఆడ కావాలంటే కాబట్టి ఆడ చర్చించేదానికి ఒక వేదిక. బయట చర్చల ద్వారా చెప్పచ్చు, మీటింగుల ద్వారా చెప్పచ్చు, ధర్నాలు చేయొచ్చు, బంధులు చేయొచ్చు. కాబట్టి బయట కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. కేవలం ఏదో శాసనసభ లేకుండా ఏమి చెప్పేదానికి లేదు కాదు, శాసనసభ కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించిన ప్రకారంగా న్యాచురల్గా వచ్చేసి ఆ ఎమ్మెల్యేల సంఖ్య బట్టి ఆ డ్యూరేషను ఒక గంట అనుకుంటే దాంట్లో ఏ పార్టీకి ఎంత అని నిర్ణయిస్తారు, ఆ పార్టీలు ఎవరు మాట్లాడినది ఆ పార్టీ లీడర్ నిర్ణయిస్తారు. కాబట్టి బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాలకు ఆ టైంకు వీలైనంత వరకు అటు ఇటు అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ పాటిస్తే పెద్ద సమస్యలు ఉండవు. రెండవది అక్కడ మెయిన్గా స్పీకర్ను ఉద్దేశించి సభ్యుడు మాట్లాడితే పెద్ద సమస్య ఉండదు, స్పీకర్ను పక్కన పెట్టి ఇల్లు వాదించుకుంటా ఉంటే మంచి సమస్య అక్కడవుతుంది. రెండవది వచ్చేసి ఈ యొక్క రన్నింగ్ కామెంటరీతో చాలా చాట సమస్యలు వచ్చేది. ఈ మధ్యలో రన్నింగ్ కామెంటరీ ఉంటాయి, ఆ రన్నింగ్ కామెంటరీతో ఈ చెప్పే సభ్యుడు వాళ్ళనీళ్ళు కాదు, ఈ రన్నింగ్ కామెంటరీతో పెద్ద సమస్యలు వస్తున్నాయి. తర్వాత ఈ యొక్క వెళ్ళేకి రావడం అనేది ఇప్పుడు ఈ పార్టీని కాదు గతంలో అనేక పార్టీలు కూడా దీన్ని పూర్తిగా పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఆ వెళ్ళేకి రావడం అనేది వారు చెప్పినట్టు ఆల్మోస్ట్ వచ్చేసి వెళ్ళనేది ఒక ధర్నా చౌక్ తిన్నాను నేను ఇప్పుడని కాదు గతంలో కూడా పార్లమెంట్లో కూడా స్పీకర్ తమ గొంతు నొక్కుతున్నాడని ఫీల్ అయినప్పుడు ప్రతిపక్షాలకు వేరే మార్గం ఏమో అదే మాట, మీరు మా నోరు నొక్కుతున్నారు ఇది ప్రజలు చూస్తున్నారు అని చెప్పి చెప్పాల్సిన 5 నిమిషాలు టైం ఇస్తే 5 నిమిషాలని చెప్పి నువ్వు బయటకు వచ్చి మళ్ళీ చేయొచ్చు అంట, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు, బయట వచ్చి ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్గా వచ్చేసి మనకి ఇది ఒకటే వేదిక కాదు, కానీ దాన్ని అది సేమ్ టైం వచ్చేసి అధికార పక్షం కూడా చంద్రబాబు నాయుడు గారు ఊరికి వచ్చేసి అది 2.5 గంట సినిమా చూడాలనే కానీ మధ్యలో ఇంటర్వ్యూలు అవసరము, ఇక్కడ ఊరికి సోది కొట్టడం కూడా అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి చెప్పదలుచుకుంది అధికార పార్టీకి వాళ్ళ ఒక స్కీమ్ గురించి కానీ మెరిట్స్ ఉంటాయి, దాన్ని ముందే చెప్పాను. చెప్పదలుచుకున్న అంశము తరువుగా ఉంటే దాన్ని బాగా ప్రిపేర్ అయితే తక్కువ టైంలోనే బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించిన టైంలోనే బ్రహ్మాండంగా అధికార పార్టీ చెప్పుకోవచ్చు, బ్రహ్మాండంగా ప్రతిపక్ష పార్టీ చెప్పుకోవచ్చు నెగిటివ్ పాయింట్స్ను ఫోకస్ చేసి. అక్కడ ఆడ ప్రిపరేషన్ రాకుండానో లేకుంటే ఇదో ఇటువంటి దానికి మసాలా దానికి ప్రజలు వచ్చేసి అప్ప మా ఎమ్మెల్యే సీజీ చెన్నాడు తొడగొట్టినాడు మీసం పిలిచాడు అని చెప్పేసి చెప్పుకుంటారని చెప్పేసి దానికి ఈ యొక్క సబ్జెక్టు కాకుండా ఈ మేనరిజానికి ఎక్కువ విలువ ఇచ్చినప్పుడు ప్రజలు కూడా దాని వచ్చేసి చర్చకి ఎక్కువ పెట్టుకున్నప్పుడు మీడియా కూడా ఎక్కువ పెట్టినప్పుడు ఇది ఎంతసేపు చర్చించినా ఈ సమస్య దాని మీదకే పోతూ ఉంటారు. వచ్చేసి కొంత మీడియా కూడా వాళ్ళకు తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి బాగా మాట్లాడిన వాళ్ళకు ఆ మ్యాటర్కి కానీ వాళ్ళకి కానీ ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తే ఆటోమేటిక్గా ఇటువంటి వాళ్ళు సర్దుకుంటారు. కాబట్టి ఓవరాల్గా బిజినెస్ అడ్వైజరీ కమిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దాని ప్రకారంగా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ స్పీకర్ గారు కూడా ఇప్పుడు కొన్ని విషయాల్లో స్పీకర్లు కూడా చాలా విచక్షణారహితంగా ఫర్ ఎగ్జాంపుల్ కూడా చర్చ జరగాలి స్పీకర్ అధికారాలు ఇప్పుడు రోల్కి సంబంధించి ఇది కాదు కానీ ఇప్పుడు తెలంగాణ స్పీకరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేకి గెలిచారు, ఆయన రాజీనామా చేసి ఇచ్చాడు, ఆయన వేరే పార్టీ తరఫున మరి దాని మీద వచ్చేసి నిర్ణయం తీసుకోకుండా పోతే ఇంకది స్పీకర్గా వచ్చేసి ఆ పదవికి అర్హుడా? ఇప్పుడు ఆయన వేరే పార్టీ తరఫున గెలిచాడు, ఆయన రాజీనామా ఇచ్చాడు, ఇప్పుడు ఆయన తప్పు కాదు, ఆయన రాజీనామాను యాక్సెప్ట్ ఎవరు చేయాలి? స్పీకరు. ఆయన వేరే పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మంత్రిగా కూడా ఉన్నాడు, ఆయన రాజీనామా ఇచ్చింది నువ్వు యాక్సెప్ట్ చేయకుండా పోతే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ప్రభుత్వం వచ్చేసి యాక్సెప్ట్ చేస్తే త్వరలోగా ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికలకు ప్రిపరేషన్స్ లేదు, ఇది ఒక్క కారణం చెప్పొచ్చి ఏమైనా అర్థం ఉందా? కాబట్టి స్పీకర్స్ కూడా ఏదో మేము వచ్చేసి స్పీకర్ని ఏం అనకూడదు అనే ఒక దాని మీద మేము ఏం నిర్ణయాలు తీసుకున్నా సరిపోతుంది అనేది అది స్పీకర్స్ కూడా వచ్చేసి ప్రజాస్వామ్యంలో ఒక స్థాయి మించిపోతే మళ్ళీ ఎవరిని కేర్ చేయదు, అరాజకీయం వచ్చినప్పుడు ఎవరికి మంచిది కాదు. స్పీకర్స్ కూడా వాళ్ళ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకుంటూనే ఉందాగా
నేను ఈ పర్టిక్యులర్ కేసునగా జనరల్ గా వాళ్ళు కూడా మరీ ఒక సైడ్ పక్షపాతంగా కాకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉంది లేకుంటే ఇటువంటి అరాచకాలు వస్తాయి ఓపెన్ టాక్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం బాలరాజు గారు చెప్పండి స్పీకర్ల రోల్ కి సంబంధించి తులసిరెడ్డి గారు ఒక చర్చని లేవనెత్తారు మీ అభిప్రాయం ఏంటి అది రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభల్లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది శాసనసభ సమావేశాలు ఖచ్చితంగా దానికి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన విధానం అది రాజ్యాంగబద్ధంగా సాగాలి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి దానికి ప్రత్యేకమైనటువంటి రూల్స్ ఉంటాయి శాసనసభా సభాపతి గారు ఎటువంటి సమస్యనైనా సరే నాకు తెలిసినంత మేరకు సాంప్రదాయబద్ధంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అనే దాన్ని మొదట కాల్ ఫర్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఏమి నిర్ణయాలు తీసుకుంటారు ఏమి ఎజెండా పెడతారు ఆ నిర్ణయాలు పాటిస్తారా లేదా లేకపోతే అమలు చేస్తారా లేదా వాటి మీద ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేది మళ్ళీ ఆయా పార్టీల విచక్షణ వదిలిపెడుతున్నాం మనం అటువంటి పరిస్థితులు లేకుండా ఇంత సమస్య జరిగిన తర్వాత కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రాను ఈ స్పీకర్ గారి మీద ఇచ్చిన నో కాన్ఫిడెన్స్కి సంబంధించి చర్చ నడిచే వరకు శాసనసభకు రానన్నారు కానీ నేను బీఎస్సీకి రానని చెప్పేసి చెప్పలేదనేది ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉంది శాసనసభలో పార్టిసిపేట్ చేయడం వేరు బీఎస్సీలో పార్టిసిపేట్ చేయడం లేరు వేరు వారి అభిప్రాయాలు చెప్పడం వేరు ఒకవేళ నాయకుడు రాకపోతే వారి తరపున ఎవరినైనా శాసనసభ్యులు పంపించవచ్చు వారి అభిప్రాయాలు చెప్పవచ్చు చర్చించుకోవచ్చు అదొక అంశం ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా ఏమొచ్చినా అన్ని పార్టీలు సమానమే అందరి సభ్యులు సమానమే చివరికి ఇండిపెండెంట్ కూడా సమానమే అనేటటువంటి భావనతో స్పీకర్ గారు చూడాల్సినటువంటి అవసరం ఉంది వారు ఆ స్థానంలోకి ఎంపికైన వెంటనే అందరినీ కూడా సమానంగా చూసి అందరికీ సమానమైనటువంటి హక్కులు కలగజేసి వారి బాధ్యతల్ని సమానంగా పంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దీనికైతే మరి బీఎస్సీలో బీఎస్సీని పిలవాలి బీఎస్సీలో ఏం నిర్ణయం తీసుకుంటారా అనేటటువంటిది దాని తర్వాత వచ్చే చర్చల మీద ఆధారపడి ఉంటుంది వారు రావడమా లేదనేటటువంటి పోతే ఓ బాధాకరమైన విషయం ఏమిటంటే అటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మరి తెలుగుదేశం తరపు నుంచి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడినప్పుడు స్పీకర్ గారు బహుశా నేను ఫాలో అయ్యానో లేదో మరి నాకు తెలియదు కానీ ఒకవేళ చెప్పుంటే చాలా సంతోషం కానీ స్పీకర్ గారు దీన్ని రికార్డ్స్ నుంచి తీసేస్తున్నామని కానీ లేకపోతే ఇటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం మంచిది కాదనేటటువంటి మాట అరే నీ ఎంత చూస్తామనేటటువంటి మాట అది రికార్డుగా రికార్డ్ అయినటువంటి సందర్భాలు చూసాం ఇటుపక్షం నుంచి కూడా అటువంటి తప్పుదాలు ఏమన్నా మాట్లాడుంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి రెండవది ప్రధానంగా శాసనసభలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా మీరు శాసనసభకు సంబంధించినంత వరకు వారు స్పీకర్ గారు అలాగే కార్యదర్శి గారు నిర్ణయం తీసుకొని బయట రిలీజ్ చేసే వరకు ఏ అంశం కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు మరి ఈ అంశాలు ఎట్లాంటి ఈ క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ వీడియో క్లిప్పింగ్స్ ఎట్లా బయటికి వెళ్ళాయి మరి ఇటువంటి అంశాలు సున్నితమైనటువంటి అంశాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విషయాలు జాగ్రత్తగా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది ఒక పక్షంలో ఉన్న తప్పిదాల్ని మీరు బయట ఎక్స్పోజ్ చేసి రెండో పక్షంలో ఉన్నటువంటి వాడిని తొక్కిపెట్టి మాఫీ చేసేటటువంటి ధోరణి చూడడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు ఇప్పుడు తెలంగాణకు సంబంధించి స్పీకర్ గారు ఆ నిర్ణయం తీసుకోలేదని అనేటటువంటిది ఇవన్నీ కూడా చట్టంలో స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఇప్పుడు ఆయన ఏ పార్టీ సభ్యుడని చెప్తారు శ్రీనివాస్ యాదవ్ గారు ఒకవేళ వారు ఒక్కరే కనుక అటువంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఎవరు ఏమి నిర్ణయాలు తీసుకోవచ్చు ఏ పార్టీలోనే గెలవచ్చు ఎవరికి కూడా ఒక నిబద్ధత లేకుండా రాజకీయాల మీ పట్ల విశ్వాసం లేకుండా ఒక నమ్మకం కలగకుండా వాటి పట్ల గౌరవాలు లేకుండా పోయేదానికి ఇవన్నీ కూడా దోహదపడుతున్నటువంటి చర్యలుగా మనం భావించాల్సి వస్తుంది ఇప్పటికైనా సరే బీఎస్సీని కాల్ఫర్ చేసి అక్కడ చర్చించుకొని ఎవరికి ఎంత సమయం ఇస్తారో ఎజెండాలో ఉన్న అంశాలకే పరిమితం అవ్వాలా లేకపోతే టైం ఎక్స్టెండ్ చేసుకొని సొంత ఎజెండాలకి ఏమైనా టైం తీసుకుంటారా అది వారికి చేతుల్లో ఉంటుంది కానీ ఇప్పటికైనా సరే బీఎస్సీని పిలిచి ప్రతిపక్షంగా ప్రతిపక్ష నాయకుల్ని కూడా ప్రతిపక్ష పార్టీని కూడా శాసనసభలో చర్చకి ఆహ్వానించి అనుమతిస్తే బాగుంటుంది అనేటటువంటిది నా అభిప్రాయం ఇది ప్రజాస్వామ్య విలువలకి మనం అందరం కూడా కట్టుబడి ఉన్నాము గౌరవిస్తున్నామని చెప్పుకోవడానికి దోహదపడేటువంటి అంశం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఓకే రైట్ శ్రావణ్ గారు చెప్పండి స్పీకర్ గారు
దాదాపు అంటే ఒక అన్పార్లమెంటరీ వర్డ్స్ అధికార పక్షం నుంచి అయినా ప్రతిపక్షం నుంచి అయినా వాడారు అని అనుకున్నప్పుడు అది రికార్డుల నుంచి తొలగిస్తున్నామని కూడా ఆయన ప్రకటించినట్లుగా నేను చూడలేదు అని బాలరాజు గారు అంటున్నారు. అదేవిధంగా సభ జరగడానికి ఆయనే చొరవ చేసి బీఏసీ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండింది, కానీ ఇంతవరకు ఆ ప్రయత్నాలు కూడా జరగలేదు. ప్రతిపక్షాన్ని సభలోకి తీసుకొచ్చి ప్రజాస్వామ్య యుతంగా సభ జరగాలి అని మీరు అనుకుంటున్నారా, లేక ఏకపక్షంగానే సభ నిర్వహించాలని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ప్రజాస్వామ్యతంగా లేదా అన్పార్లమెంటరీ వర్డ్స్ అన్నింటిని తొలగిస్తున్నానని ఆయన ముందే మొన్న కూడా చెప్పారు. అసలు అన్పార్లమెంటరీ వర్డ్స్ రెండు రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు బోండా ఉమా మహేశ్వరరావు గారి దగ్గర మైక్ ఉండి ఆయన అవతల వాళ్ళ మాటలకు రియాక్ట్ అయినారు, అది ఒకసారి. రెండోది ఏంటంటే కొడాలి నాని గారి యొక్క మీరు ప్రవర్తన కానీ రోజా గారి ప్రవర్తన గురించి ప్రవర్తన కంటే కూడా మీరు వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడితే, బయట సభ బయట కూడా మాట్లాడితే, ఓ పది మాటలు మాట్లాడితే 8 మాటలు వాళ్ళు కొద్దిగా అన్పార్లమెంటరీ వర్డ్సే వస్తాయి బయట కూడా. కానీ సభలోకి సభలోపల జరిగిన మాటలకు సంబంధించి ఈరోజు చర్చ రియాక్ట్ అయినాడు. సభ లోపల జరిగిన వాటికే స్పీకర్ బాధ్యత వహిస్తాడు. ఈ అన్పార్లమెంటరీది అన్నిటిని కూడా రికార్డుల నుంచి తొలగిస్తున్నానని చెప్పారు. ఆ మాట్లాడిన ఉమా మహేశ్వరరావు గారు కూడా నేను విత్డ్రా చేసుకున్నాను, విచారణ వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. అది కాదు, ఇక్కడ సమస్య ఎందుకు వస్తుందంటే రెండు అంశాలు. ఒకటి, జగన్ గారు రోజు మాట్లాడినట్టు ఆయన టీవీలో కానీ పేపర్లో కానీ రావాలి, మీడియా ఒకటి. రెండోది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అనే ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, చనిపోయే వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన్ని క్లెయిమ్ చేసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి వచ్చింది, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా ఎన్నికైన తర్వాత చాలా కాలంగా మరి వచ్చిన తర్వాత ఆయన యొక్క లెగసీని క్లెయిమ్ చేసుకోవటం కోసం రాజశేఖర రెడ్డి గారిని ఏమైనా మనం మాట్లాడేమనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వ్యక్తులు మొదలు పెడతారు. వైఎస్ఆర్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి పార్టీ కాదు కదా, వాళ్ళు చెప్పింది. ఇక్కడ నాది ఒక క్వశ్చన్, శ్రావణ్ గారు, ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించిన, తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ గారు చనిపోయే వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటారా, మరి మీరు ఆయన క్లెయిమ్ చేసుకోవట్లేదా? ఇప్పుడు ఇక్కడ మీరు కరెక్ట్ చర్చ తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ కూడా సమావేశమయ్యి మెజారిటీ మంది సభ్యులు వ్యవస్థాపక అధ్యక్షుల విషయంలో ఈయన కరెక్ట్గా లేరు కాబట్టి మేము ఇందులో మరి మేము క్లెయిమ్ చేస్తున్నామని చెప్పి క్లెయిమ్ చేశారు. ఇదే అంశం కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు కూడా ఇదే కరెక్టు, మెజారిటీ ఎవరు స్థాపించినప్పటికీ మెజారిటీ ఆఫ్ ది సభ్యులు ఏ వైపు ఉంటే ప్రజాస్వామ్యంలో పార్టీ వాళ్ళదే అనేది క్లియర్ కట్గా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇక్కడ ఏమైంది, చనిపోయే వరకు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఈ పార్టీ ఏమో ఆయన ఆయన కుమారుడు కావచ్చు కానీ ఆయన పార్టీకి ఆయన నిర్ణయాలకి ఈయన బాధ్యత కాదు కదా. దాన్ని డిఫెండ్ చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభ్యులు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. మీడియా కూడా ఏంటంటే ఎవరు బాగా రియాక్ట్ అయితే వాళ్ళ గురించి, మీరు తులసిరెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే అసంబద్ధంగా వాదిస్తున్నారో వాళ్ళ పట్ల మీడియా చూపిస్తున్న శ్రద్ధ వల్ల కూడా ఇది జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు శ్రావణ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ స్పీకర్ సెలక్షన్ లో కూడా వాళ్ళు అట్లాంటి వాళ్ళనే సెలెక్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు మినిస్టర్స్ చాలా సీనియర్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళని అందరు తప్పు పట్టడంలా వాళ్ళకి అవకాశం కూడా రావడంలా, అచ్చెన్నాయుడు గారిని, రావెల కిషోర్ బాబు గారిని, ఎవరైతే వైఎస్ఆర్ పార్టీని బాగా తిట్టగలరో, ఒక విషయం లేకుండా వ్యక్తిగత దూషణలకు ఎవరైతే పాల్పడగలరో అట్లాంటి వాళ్ళే ఎంపీ చేస్తున్నారు. వాళ్ళకి ఆ పార్టీలో ప్రాధాన్యత కూడా ఉందని అది లేదు. పాయింట్ వైజ్ మాట్లాడుతున్నప్పుడు మీరు కౌంటర్ చేయగలగాలి. అచ్చెన్నాయుడు విషయంలో మాత్రం మీరు మాట్లాడేది తప్పు, ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు ఏ సందర్భం వస్తే ఆ సందర్భానికి అనుకూలంగా ఆయన మిగిలిన మంత్రులు ఎవరు లేకపోతే ఆయనే స్పష్టంగా, ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు, ఆయన ఉన్నప్పుడు ఆయనే మాట్లాడుతున్నారు. మీరు గమనించాల్సిన అంశం అంటే ఆయన లేనప్పుడు అచ్చెన్నాయుడు గారు లీడ్ తీసుకొని ఆ సందర్భానికి ఆ సందర్భోచితంగా మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు. మిగిలిన వాళ్ళు ఒకళ్ళిద్దరు గురించి నేను చివరిగా శ్రావణ్ గారు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు. ప్రజాస్వామ్యయుతంగా విషయాలన్నీ మాట్లాడేస్తా ఉన్నారు, మేము బాగా తిట్టగలం అనేటువంటి వాళ్ళకి పూర్తి సమయం వస్తూ ఉంది,
వాళ్ళు తేచ్చగా మాట్లాడేస్తా ఉన్నారు. మీరు బయట కూడా విచారించండి, అసెంబ్లీలో కాకుండా ఎక్కడపోయినా కూడా వాళ్ళ మాట తీరుని ఎవరు సమర్థించడంలా వాళ్ళనే మీరు ప్రధానమైనటువంటి వాళ్ళగా మీరు సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మా పార్టీ తరఫున మేము మాట్లాడాం మన రాజేంద్ర ప్రసాద్ గారు, మేము మమ్మల్ని సెలెక్ట్ చేస్తా ఉన్నారు, మీరెందుకు వాళ్ళని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు? ఎవరైతే బాగా తిట్టగలరో వాళ్ళని మీరు సెలెక్ట్ చేస్తా ఉన్నారు, వాళ్ళపైనే ఎక్కువ ఆధారపడతాను. శ్రావణ్ గారు మొదటి కంట్రోల్ చేయాల్సింది స్పీకర్ గారు, నిష్పక్షపాతంగా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ని అలౌ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారి హావభావాలు, ఆయన కళ్ళు చొరవ చూపిస్తారా లేదా? ప్రజాస్వామ్యయుతంగా సభ జరగడానికి, ప్రతిపక్షం సభలో హాజరవడానికి మీ అధికార పక్షం నుంచి చొరవ చూపిస్తారా లేదా? అజిత్ గారు, ఒక్కటి మీరు చెప్తున్నాను, 8 మంది సస్పెండ్ అయినారండి, వాటి ఈ రోజు నిన్నటితో ముగిసి ఉంటుంది. మిగిలిన వాళ్ళు రావద్దని ఎవరు చెప్పలేదు, స్వయంగా మీరు నిషేధం విధించుకుంటే ఎవరు ఏం చేస్తారు? దానికి వాళ్ళు ఒక కారణం చూపిస్తున్నారు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము బాయ్కట్ చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు బాయ్కాట్ చేయాల్సింది దేని మీద? మీరు మీ సభ్యుల యొక్క హక్కుల్ని ఇది జరిగినాయని అన్నప్పుడు మీరు వచ్చి మీలో మీ నాయకులో ఉపనాయకుడో ఎవరో వచ్చి దాని మీద మీరు ప్రజాస్వామ్యం ఏంటి చర్చలు ఖచ్చితంగా మీ వాదన మీరు నెగ్గించుకోవటానికి ప్రజాస్వామ్యంగా మాట్లాడగలగాలి. అసలు మీరు మేము రావంటే అసెంబ్లీకి మేము రావటానికే మాకు ఇష్టం లేదు, మేము రావట్లేదు అంటే ఇంక దాన్ని ఏం చేస్తారు? కావాలంటే మాట్లాడమంటే మాలాంటి వాళ్ళు చొరవ తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడతాం. అసలు వాళ్ళు మాట్లాడటానికి కానీ వాళ్ళకి అందుబాటులో కూడా లేకపోతే ఎవరు మాత్రం దీని పరిష్కారం? ఓకే, రైట్. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పండి, మీరైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు తులసిరెడ్డి గారు కానీ బాలరాజు గారు కానీ చెప్పారు, అసెంబ్లీ సభ ఏకపక్షంగా కొనసాగుతూ ఉంది, అధికార పక్షం ఒక వాళ్ళ సమావేశంలాగా సభ కొనసాగుతుంది, ఇది ప్రజలకి నష్టం జరుగుతుంది. విపక్షం అనేది అక్కడ లేకపోవడం అనేది ప్రజలకి, ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది కాబట్టి మీరైనా సభకి హాజరయ్యే అవకాశం ఉందా? మేము చెప్తున్నది అంటే మేము చాలా సందర్భాల్లో బాయ్కాట్ చేసాం, చాలా సందర్భాల్లో సభ ఆ సమస్య తీవ్రతను బట్టి లేకపోతే కొంతమంది ఉద్యోగులకు జీవన మరణ సమస్య అట్లాంటివి వచ్చినప్పుడు ప్రాపర్గానే దానిపైన గట్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రొటెస్ట్ తెలిపినాం, బాయ్కాట్ చేసాం, అట్లాంటివన్నీ చేస్తున్నాం. చాలా దారుణంగా లాఠీ ఛార్జ్ జరిగిన అంగన్వాడీ సమస్య పైన అట్లాంటప్పుడు చేస్తున్నాం, మరీ వస్తా ఉన్నాం, క్వశ్చన్ అయిపోతుంది వస్తున్నాం. కానీ ఈరోజు అట్లా కాదు, అసలు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు బడ్జెట్ మీద ప్రధానమైన ప్రసంగం చేసేటప్పుడు 4 రోజుల తర్వాత అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు చాలా ఆయన మాట్లాడిన ప్రస్తావించిన విషయాలన్నీ కూడా బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాలే. అంత నిర్దాక్షిణ్యంగా మీకు అవకాశం ఇవ్వమనేటువంటి పద్ధతుల్లో చెప్పడం, బడ్జెట్ స్పీచ్ ప్రారంభించినప్పటి నుంచి ఎన్నిసార్లు ఇంటరప్షన్ ఉందో మేమంతా కూడా అవన్నీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి అంత దారుణంగా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే లేకుండా చేస్తున్నప్పుడు దీనికి తీవ్రమైన నిరసన తెలపాలా? మేము ప్రతిపక్ష పార్టీగా ఉండి సభలో ఉండి కూడా ప్రజలకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము ఆ చెడ్డ పేరు ఆ నింద వేసుకునే దాని బదులు ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఈ సభ ఏ విధంగా జరుగుతూ ఉంది అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లాలా? ప్రజల్లో ప్రజల ద్వారా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం ద్వారా ఈ శాసనసభ మీద కూడా మేము ఒత్తిడి పెంచి అది ప్రాపర్గా జరిగేటట్టు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే బాయ్కాట్ చేసాం. అయితే విష్ణుకుమార్ రాజు గారు ప్రయత్నం చేశారు తీసుకురావాలా అని చెప్పి, చంద్రబాబు గారితో కూడా మాట్లాడినట్టుగా పత్రికల్లో వచ్చాయి. కానీ చంద్రబాబు గారు రియాక్షన్, విజయకుమార్ రాజు గారు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదు, వాళ్లే పోయినారు, మేమేమైనా పొమ్మన్నామా అనేటువంటి పద్ధతుల్లో అంటే ప్రతిపక్షం పట్ల స్పందించాల్సిన తీరు అది మాత్రం కాదు. రైట్, తులసిరెడ్డి గారు చివరిగా చెప్పండి, మన ఫస్ట్ నుంచి మన చర్చ అంతా కూడా సభ ఏకపక్షంగా జరుగుతుంది, అది ప్రజలకి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, మరి ప్రజాస్వామ్యయుతంగా సభ జరగాలి అంటే అధికార పక్షం విపక్షం వైపు నుంచి ఎలాంటి చర్యలు ఉండాలంటారు? ఇప్పుడు మొరటి సామెత ఉంది చెరువు మీద అలిగి అనేది, కాబట్టి ఇప్పుడు స్పీకర్ మీద కోపంతో అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నందువలన అది వాళ్ళకు మంచిదండి, వైఎస్ఆర్ పార్టీకి నష్టము, ప్రజలకు నష్టము, ప్రజా సమస్యల పరిష్కారానికి నష్టం జరుగుతుంది. కాబట్టి అవిశ్వాసం అవిశ్వాసమే, దాని గురించి జరగని. కాబట్టి ఇప్పటికైనా సరే, ఆల్రెడీ వచ్చేసి ఒక నిరసన ఒక చర్చ అయింది, ఇప్పుడు ఏదో వాళ్ళు పిలవాలని ఇల్లు అనుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ వచ్చేసి ప్రజా సమస్యల మీద మేము వచ్చేసి ఒక వేదికను ఉపయోగించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని ఇప్పటికైనా సరే వాళ్ళ పార్టీ నిర్ణయించుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అసెంబ్లీకి హాజరు కావాలా, సరే అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మానం ఐష్యూ వేరు,
కాబట్టి ఏదో వీళ్ళు పిలవాలని చెప్పేసి అనుకోకుండా నాకు తెలిసి అది వాళ్ళ అసెంబ్లీకి హాజరు కావడం మంచిది. రెండవది వచ్చేసి న్యాచురల్గా ఇక్కడ సమస్య ఏమవుతుందంటే మిగతా పార్టీ లేకపోవడం ఒకటి, ఇక్కడ చొరవ చూపే మూడో పక్షం అనేది ఇక్కడ ఇంకోటి ఏమైందంటే ఎంతసేపు అధికార పక్షం వాళ్ళు వాళ్ళకు జిందా తాలిస్మాతనం చెప్పు ప్రధానికి ఏదన్నా కానీ ఆఖరికి జగన్ అవినీతి పురుడు ఏదైనా అవినీతి మీద సమస్య వచ్చినప్పుడు ఆ మాటకు అర్థం ఉంది. ఇంకా ప్రతిదానికి వచ్చేసి ఏది వచ్చినా తీసుకురావడం అది మా వినేదానికి కూడా ఆక్వర్డ్గా ఉంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ నువ్వు ఇష్యూస్ మీద మాట్లాడు, ఇంతసేపు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకోవాలా అనేది ఈ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పేరు ఏదో విధంగా చెప్పుకొని అనాలి ఈ పార్టీలో ఉంది. వాళ్ళు ఇంతసేపు వచ్చేసి జగన్ అవినీతి పురుడు అని చెప్పేసి అన్నిటికీ జిందా తాలిస్మాన్ రేపు వాళ్ళు. అది కాకుండా అధికార పార్టీ ఒక సమస్యకు మెరిట్స్ ఉంటాయి, ఏ సమస్యకైనా మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. అధికార పార్టీ ఆ మెరిట్స్ మీద ఫోకస్ చేసుకుంటూ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ డిమెరిట్స్ను నెగిటివ్ పాయింట్స్ను ఫోకస్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఒక రసవత్తరంగా చర్చా వేదిక ఉంటుంది, బయలుకు ఉపయోగపడుతుంది. ఇది పక్కన పోయి ఈ మెరిట్స్ డిమెరిట్స్ లేకుండా ఆ అవినీతిని పరడని చెప్పేసి దానిని క్యాచ్ చేసుకోవాలని వీళ్ళు మధ్యలో దాని రన్నింగ్ కామెంటరీ, వీళ్ళు ఎంతసేపు వచ్చేసి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని అనాలని చెప్పేసి వీళ్ళు ఈ కొంచెం తగ్గించుకొని ఆ పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ మీద ఎవరెవరి పాత్ర వాళ్ళు పోషిస్తే ఆటోమేటిక్గా అది ఆ రెండు పార్టీలకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా నా అభిప్రాయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంకేమేదో వాళ్ళు పిలవాలని మీరు ఆశించకుండా ప్రజా సమస్యల కోసం వీళ్ళంతకీ వీళ్ళే మళ్ళీ వచ్చేసి అసెంబ్లీకి పోవాలా, అవిశ్వాస తీర్మానం అది జరగనేది, దాని ప్రకారంగా రూల్స్ ప్రకారం ఏంటంటే ఆ విధంగా పోండి, దానికోసం వచ్చేసి బయట ఉండకూడదు లోపలికి పోవాలా. అయిపోయిన తర్వాత అసెంబ్లీ సమస్యలు అయిపోయిన తర్వాత మీరు పోలవరం పోండి, పొత్తిరెడ్డిపాడు పోండి, పట్టిసీమ పోండి, మీటింగ్లు పెట్టండి, అన్ని చేయండి, ఈ అవకాశం కూడా ఉపయోగించుకోండి. మేంతకు మీరు వచ్చేసి పోవడం మీకే నష్టము, ప్రజలకు నష్టం అంట. ఓకే రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, శ్రావణ్ గారు, బాలరాజు గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద శాసనసభ అత్యున్నత ప్రజాస్వామ్యానికి చిహ్నమైన శాసనసభలో ప్రతిపక్షం అధికార పక్షం రెండూ ఉంటేనే అది సభగా ఉంటుంది. ఖచ్చితంగా సభ ప్రజాస్వామ్య వాతావరణంలో జరగడం వల్లే ప్రజలకి మేలు జరుగుతుంది. కాబట్టి అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఇద్దరు కూడా ఒక మెట్టు దిగైనా కానీ శాసనసభను ప్రజాస్వామ్య యుతంగా జరిగేందుకు ప్రయత్నించాలి, దీనికి సభాపతి చొరవ చూపాలి అనేది ఈరోజు వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద మళ్ళీ ఓపెన్ టాక్లో కలుసుకుందాం.